హలో హలో గారు ఎపిసోడ్ ఎపిసోడ్ వాటి గురించి రివ్యూస్ అండి ఇక నిన్నటి ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే బుధవారం ఎపిసోడ్కి సంబంధించి స్టార్టింగ్ మనకి అంటే మొన్నటి ఎపిసోడ్లో అంటే మంగళవారానికి సంబంధించిన ఎపిసోడ్లో ఏదైతే జెస్సీ అండ్ ఆనీ మాస్టర్ మధ్య గొడవ ఏదైతే జరిగిందో సో దాంతోనే మళ్ళీ ఇక్కడ అంటే వాళ్ళ మాట్లాడుకోవడంతో ఈ ఎపిసోడ్ కూడా ఓపెన్ అయ్యింది సో అంతకు ముందు ఎపిసోడ్లో ఏదో గొడవ అయితే జరిగిందో దానికి కంక్లూజన్ వచ్చిందని చెప్పి చెప్పుకోవాలి సో జెస్సీ ఇక్కడ మంచి పని చేశాడు యానిమాస్టర్ దగ్గరికి వెళ్ళి సారీ అని నన్ను క్షమించండి అని చెప్పి ఆల్మోస్ట్ కాలు పట్టుకునే ప్రయత్నం చేశాడు యానిమాస్టర్ వద్దు వద్దు వద్ద చేయొద్దు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఇక అలానే మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అదే క్షమించండి ఇది అని చెప్పి కూడా చెప్పాడు సో అక్కడితో గొడవ కొంచెం ఏమంటారు మనకి సెటిల్ అయిపోయిందని చెప్పే చెప్పాలి వాళ్ళిద్దరి మధ్య రప్చర్ ఏదైతే స్టార్ట్ అయిందో కానీ ఇక్కడ జెస్సీ క్యారెక్టర్ కావచ్చు మనస్తత్వం కావచ్చు అది కనుక ఇంకొకసారి చూసుకున్నట్టయితే మళ్ళీ కూడా అంటే తను చేస్తున్నది తనకి తప్పు కాదు చేస్తున్నప్పుడు తెలియడం లేదు దాని తర్వాత మళ్ళీ రియలైజ్ అవ్వటం ఇలా వెళ్ళి సారీలు చెప్పటం అంటే ఇది స్టార్టింగ్ ఇప్పుడు కాబట్టి కొన్ని డేస్ వరకు పర్వాలేదు కానీ మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలానే కంటిన్యూ అయితే అంటే తను చేసేటప్పుడు తను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ హీట్లో తను మాట్లాడేసేయడము ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి సారీలు చెప్పటము ఇలా కంటిన్యూ అయితే ఏంటి అంటే చూసే వాళ్ళకు కూడా ఏంటి తిను ఇలా తప్పులు చేయటం వెళ్ళటం ఇది అన్న ఆడియన్స్కి కూడా అలా ఒక చిరాకు వచ్చే ఫీల్ అన్నది కంపల్సరీ వస్తుంది కాబట్టి జెస్సి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా అండ్ ఇక దాని నెక్స్ట్ కాజల్ అండ్ లహరి వీళ్ళ మధ్య మనకి టాస్క్ కి సంబంధించి డిస్కషన్ జరిగింది సో ఇక్కడ ఎవరిది తప్పు ఒప్పు అని అనలేని ఒక సిచ్యువేషన్ సో లహరి అన్నది కూడా కరెక్టే తనేంటి నేను టాస్క్ ఆడాలనుకుంటున్నాను నేను నిద్రపోను నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా బిగ్ బాస్లో మనకి తెలిసిందే లకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అది బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి తర్వాత క్యాప్టెన్సీ రేస్లో కావచ్చు పవర్స్ కావచ్చు ఇలాంటివన్నీ చాలా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు టాస్క్ సీరియస్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అదే లహరి లో కూడా కనిపించింది సో లహరి కూడా కాజల్కి ఏం చెప్పింది టాస్క్ ఆడాలనుకుంటున్నాను నేను నేనైతే మేల్కొనే ఉంటాను అని చెప్పి కాజల్కి చెప్పింది సో ఇక్కడ కాజల్కి వచ్చిన టాస్క్ ఏంటి అంటే అందరూ పడుకున్న తర్వాతే తను పడుకోవాలి లేదా అలారం సైరన్ అన్నది మోగుతుంది అని చెప్పి చెప్పడం కాజల్కి ఇచ్చిన టాస్క్ అది సో దీని పరంగా కాజల్ అండ్ లహరి మధ్య ఈ డిస్కషన్ జరిగింది సో లహరి అయితే చాలా స్ట్రాంగ్ గా నేను ఆడతాను ఇది అని చెప్పి ఫిక్స్ అయింది అండ్ అలానే కాజల్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింటే మాట్లాడింది ఏంటి అంటే అంతకు ముందు టాస్క్ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే రవి ఇంకా ప్రియా గారికి సంబంధించి బట్టలు అవన్నీ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళకి చుట్టుపక్కల కంటెస్టెంట్ దగ్గర ఉన్న బట్టలు అవి వేసుకున్నారు అప్పుడు ఆ టాస్క్ అది ఎండ్ అయిపోయింది ఆ నెక్స్ట్ ఫ్రెష్ టాస్క్ వచ్చింది అలానే ఇది కూడా మీరందరూ పడుకుని దాని తర్వాత నేను పడుకుంటేనే ఈ టాస్క్ అన్నది ఎండ్ అవుతుంది మీకు మధ్యలో ఆ పవర్ యాక్సెస్కి సంబంధించి ఏదైతే అలారం మోగుతుందో అది ఇలా అందరూ మేల్కొని ఉన్నా సరే మోగదు ఈ టాస్క్ కంప్లీట్ అయితేనే కదా మనకి నెక్స్ట్ టాస్క్ వెళ్ళేది అని చెప్పి ఇక్కడ కాజల్ కూడా చాలా వ్యాలిడ్ గా పాయింట్ మాట్లాడింది ఎందుకంటే కాజల్ కి అక్కడ ఉన్న కంటెస్టెంట్లందరికంటే కూడా చెప్పాలి అంటే తనే మెన్షన్ కూడా చేయడం జరిగింది ఇది మనం చెప్పడం కూడా కాదు చాలా చిన్నప్పటి నుంచి తను బిగ్ బాస్ ని ఫాలో అవుతున్నానని కావచ్చు తను బిగ్ బాస్ కి చాలా ఫ్యాన్ అని చెప్పి సో ఖచ్చితంగా ఈ టాస్కుల మీద వీటన్నిటి మీద చాలా క్లియర్ కట్ అవగాహన కాజల్ కి ఉంది కాబట్టి అక్కడ ఆ పాయింట్ ని మాట్లాడింది అండ్ ఎస్ కాజల్ మాట్లాడిందే కరెక్ట్ అయ్యింది ఎప్పుడైతే అందరూ పడుకున్నారో తర్వాత కాజల్ కూడా పడుకోవడం జరిగింది కోర్స్ మధ్యలో రెండు సార్లు పడుకుంది అప్పుడు మళ్ళీ సైరన్ అలారం కూడా మోగింది తర్వాత ఎప్పుడైతే అందరూ పడుకున్నారో అప్పుడు మళ్ళీ కాజల్ కూడా పడుకుంది అక్కడితోటి ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఆ నెక్స్ట్ మళ్ళీ అప్పుడు మనకి ఆ పవర్ రూమ్ కి సంబంధించిన అలారం ఏదైతే ఉందో అది తర్వాత మోగడం జరిగింది సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్కి సంబంధించిన కన్క్లూజన్ అది ఇక నెక్స్ట్ అలానే ఇక యా లహరి అండ్ హమీద సో వీళ్ళ మధ్య ఏమవుతుందో నిజంగా అక్కడున్న కంటెస్టెంట్ల కన్నా అర్థం అవుతుందో లేదో అని అర్థం కాని సిచ్యువేషన్ వీళ్ళిద్దరి మధ్య గొడవ బాగా ఉంది మొన్నటి దాకా మనం చూసుకున్నట్టయితే లహరి అండ్ కాజల్ వీళ్ళిద్దరికీ సంబంధించి చాలా రప్చర్ గొడవ ఇదంతా అయ్యింది ఇక ఇప్పుడు లహరి అండ్ హమీద ఇక్కడ లహరి కొంచెం కమాండింగ్గా ఉండడానికి అంటే తన వాయిస్ అది కూడా కొంచెం కమాండింగ్గా ఉంటుందా అని చెప్పి అనిపిస్తుంది మేబీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి నేను మాట్లాడేది స్ట్రాంగ్గా కన్వే అవ్వాలి స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను మాట్లాడుతోంది కానీ ఇక్కడ చూసే ఆడియన్స్కి ఏమైపోతుందంటే తను అంటే మనం మాట్లాడే టోన్ని బట్టి మనకు కన్వే అవ్వటం అది కూడా తను కొంచెం డామినేటివ్గా బిహేవ్ చేస్తుందేమో కొంచెం కమాండింగ్గా ఉంటుందేమో లహరి బాగా అని చెప్పి అనిపిస్తుంది నా ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ హమీదాకి లహరికి మధ్య చాలా గొడవ జరిగింది తను లహరి వెళ్ళి హమీదాని అడగడం ఎందుకు నాతో అలా మాట్లాడుతావు నువ్వు ఇది అని చెప్పి అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయ్యి మీ అందరూ చూసిందే నా నా ఇష్టం నేను ఎలా ఆన్సర్ ఇవ్వాలో అని చెప్పి హమీదా చెప్పటం అలా గొడవ ఇక ఇక్కడ ఇంకొక విషయం ఏం జరిగింది అంటే తర్వాత మళ్ళీ లహరి హమీద విశ్వ విలు ముగ్గురు ఉన్నప్పుడు అంటే హమీద విశ్వ వీలు ఉన్నప్పుడు అక్కడ సం బట్టలది సంబంధించి ఐరన్ ఏదో చేస్తున్నప్పుడు మళ్ళీ లహరి రావటం నీకు నేనంటే పడదు కానీ నా వస్తువులన్నీ నువ్వు ముట్టుకుంటావు నా వస్తువులన్నీ జరిపేస్తావు ఇది అది అని చెప్పి హమీద అని చెప్పింది సో అక్కడి నుంచి ఇంకా హమీద మెల్లగా వెళ్ళిపోయింది లహరి ఒకటే మాత్రం ఉంది అక్కడ ఇక్కడ బయటకి అంటే విశ్వాని అడిగింది లహరి మీరు చెప్పండి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీరు చెప్పండి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా అని చెప్పి అప్పుడు విశ్వ సడన్గా ఒక బ ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాడంటే ఎవరికి ఫేవర్గా మాట్లాడి ఎవరికి సపోర్ట్గా మాట్లాడాలి అని చెప్పి సో అక్కడి నుంచి విశ్వ కూడా బయటకు వచ్చేసాడు ఇక తర్వాత హమీద కూడా మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ లహరి మిగిలిన వాళ్ళకి ఇంటి సభ్యులకి అక్కడ జరిగిన ఇష్యూ అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు హమీద అంది బయటకి నడుచుకుంటూ వచ్చి అందరు సీన్ షురు హోరా సీన్ చెల్లరా అని చెప్పి సంథింగ్ ఆ అమ్మాయి కమెంట్ చేసింది అప్పుడు విశ్వ చేసిన కమెంట్ గురించి ఇక్కడ ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్గా పాయింట్ నోట్ చేసుకోవాలి ఏంటి అంటే నాకు అవన్నీ పడవ నేను అందుకే వచ్చాను బయటకి ఇదే అని చెప్పి కూడా అన్నాడు సో ఇక్కడ ఆబ్వియస్లీ అంటే విశ్వ కూడా లహరి మీద సమ్ ఆపోజిట్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు లేదంటే విశ్వ అలాంటి మాట అండ్ నాకు అవన్నీ అలాంటివన్నీ నచ్చవు కాబట్టి నేను బయటకు వచ్చేసానని చెప్పి విశ్వ ఇక్కడ అనడం జరిగింది సో ఎక్కడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే నేను దాకా చెప్పినట్టు విశ్వకి ఖచ్చితంగా లహరి మీద కొంచెం నెగిటివ్ టర్మ్స్ అయితే మైండ్లో ఉన్నాయి మేబీ అది సెకండ్ వీక్ నామినేషన్లో అప్పుడు ఇలాంటి పాయింట్స్ రైజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది విశ్వ వచ్చి లహరి చేసుకుంది దీంతో వీళ్ళ మధ్య గొడవ క్లియర్ అయిందా లేకుంటే ఇంకా పెరగొచ్చా అనేది వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి సో మనం చూసినట్టు నిన్నటి ఎపిసోడ్లో ఈ గొడవ వీటన్నిటి తర్వాత మళ్ళీ గిన్నెలవి క్లీన్ చేస్తున్నప్పుడు లహరి హమీద వచ్చింది హమీద వచ్చి తను కూడా మేబీ హెల్ప్ చేయడానికి అక్కడ అడిగినట్టుంది మేము నేను చేస్తాను ఇది అదని లహరి పర్వాలేదు ఇది నేను చూసుకుంటాను ఇది అని చెప్పి చెప్పింది సో దాని తర్వాత ఇక అప్పుడు ఎవరో కంటెస్టెంట్ ఒకరు సజెస్ట్ చేశారు హక్ చేసుకో అని చెప్పి హమీదాని సో అలానే తను హమీదా కూడా లహరిని హక్ చేసుకుంది సారీ ఫర్ దట్ ఇది ఆల్ డిస్టర్బెన్సెస్ ఇది అది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు సో లహరి కూడా అక్కడ అక్కడ పర్టికులర్ అయితే మాత్రం తన ఫేస్లో స్మైల్ అది ఇట్స్ ఓకే అన్నట్టు తను కూడా హ్యాపీగానే అదంతా హమీదా చెప్పిన మాటలు అవంతా కూడా తను హ్యాపీగానే స్వీకరించింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కానీ వీళ్ళ మధ్య ఆ నెగిటివిటీ ఏదైతే స్టార్ట్ అయ్యిందో అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడం అదంతా కూడా మేబీ అక్కడి వరకు మనకి సర్దు అనిపించిన ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ఒక ఒక చిన్న గొడవజాలంటారు చూసారు అంటే ఒక ఒక చిన్న రప్చర్ ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా తేడాలు వచ్చినా సరే మళ్ళీ వీళ్ళిద్దరూ ఇంకా చాలా చాలా నెగిటివ్ టర్మ్స్లోకి చాలా గొడవపడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట వీళ్ళిద్దరి మధ్య పర్టికులర్లీ చూసుకుంటే అక్కడికక్కడ మనకి సెటిల్ అయిపోయినట్టు అనిపించినా వీళ్ళ మధ్య ఆ గొడవ చాలా ఎక్కువ మోతాదులో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది మైండ్లో ఉండిపోతుంది ఇది ఇక్కడే క్లియర్ అయ్యే అంశం అయితే కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను పర్సనల్లీ ఇంకా ఫ్యూచర్లో మనకి టాస్కులు వీటి పరంగా ఇవి ఇంకా చాలా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇంకా మనం బిగ్ బాస్ ఇది జస్ట్ నాలుగో రోజు మూడో రోజు అంతే కాబట్టి సో బా ఫ్యూచర్లో ఫిజికల్ టాస్క్ల పరంగా అయితే వీళ్ళిద్దరి మధ్య గట్టి క్లాష్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది నాకు ఈ పాయింట్ కూడా మెన్షన్ చేయాలి ఇందాకే మెన్షన్ చేయాల్సింది ప్రియా గారు అండ్ ఆర్జే కాజల్ మధ్య సంబంధించి కిచెన్ డిస్కషన్ అది జరిగింది సో కాజల్ అని నేను ఇన్ని పనులు అయితే నేను చేయలేను ఒకటి ఐదర్ క్లీనింగ్ అయితే నేను క్లీనింగ్ చేస్తాను అంతేగాని ఇది అది రెండు చేయాలంటే నేను చేయలేను అంటే ఇక్కడ ప్రియా గారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడడం జరిగింది నిజంగా కూడా అంటే ఆవిడ అండం ఏంటి అంటే తప్పదు మనకి క్యాప్టెన్ వచ్చేంత వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి ఇది మామూలుగా మనం వండుకుంటే ఇది క్లీన్ చేసుకున్న తర్వాత కింద కూడా ఆల్రెడీ ఆబ్వియస్లీ క్లీన్ చేసుకుంటాం కదా ఇదంతా మనకే వస్తుంది అని చెప్పి ఆవిడ చాలా మెచ్యూర్గా ఉన్నది ఉన్నట్టు పాయింట్ మాట్లాడడం జరిగింది ప్రియా గారు ఎందుకో డే బై డే చాలా అంటే ఉన్న పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా కన్వే చేస్తున్నారు అనైతే అయిపోయింది అంటే అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా తను ఏదైతే తన నోట్లో నుంచి మాటలు వస్తున్నాయో తను ఏ పాయింట్ అయితే చెప్పాలి అనుకుంటోందో అది ఎదుటి వారికి మళ్ళీ దాని మీద మాట్లాడే అవకాశం లేకుండా దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయటము మీరేంటి ఇలా అన్నారన్న క్వశ్చన్ లాంటిది అలాంటిది ఏం కాకుండా చాలా క్లియర్ కట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు గారు సో ఖచ్చితంగా ఇదే కంటిన్యూ అయితే మాత్రం యూనో చాలా ఎక్కువ వీక్స్ బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వగల సర్వైవ్ అవ్వగలిగే ఛాన్స్ అయితే ఉంది గారికి అండ్ ఆ నెక్స్ట్ ఇక ఇయర్స్ ఇది ఇంట్రెస్టింగ్ విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి శ్రీరామ్ చంద్ర అండ్ హమీదా మధ్య ఆ డిస్కషన్ ఏదైతే ఉందో అంటే నువ్వు ఏ సైన్ జమినీయా జమిని అని చెప్పి అడగడం జరిగింది అంటే ఏ రాసి అంటే లైక్ అదే జమినీ అని చెప్పడం జరిగింది హమీద జమిని నా నువ్వు నిజంగా ఉన్న మామూలుగా బట్ టారస్ అయితే కొంచెం ఇంత సెన్సిటివ్గా ఉంటారు జమినీ వాళ్ళు ఇంత సెన్సిటివ్గా ఉండరు కదా ఇది అని చెప్పి ఆ డిస్కషన్ అది నడిచింది కానీ ప్రోమోలో ఏమో మనకు యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ అవ్వబోతోందేమో అన్నంత స్వీట్గా చూపించారు ప్రోమోలో మాత్రం వీళ్ళిద్దరి మధ్య మంచి సౌండ్లు కావచ్చు అదంతా కానీ మనం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే అక్కడ అంత సీన్ అయితే లేదు జస్ట్ చాలా చాలా నార్మల్ డిస్కషన్ జరిగింది శ్రీరామ్ చంద్రకి అండ్ హమీదాకి మధ్య ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ డిస్కషన్ అంతా కూడా దానికి హమీద కూడా రిప్లై ఇవ్వటం జరిగింది ఏంటి అంటే అవును అదే కదా నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను చాలా స్ట్రాంగ్ అంటూ ఉంటారు అసలు ఏంటి నువ్వు ఎలా తట్టుకుంటావు ఏమైనా నీకు రాదా ఇలా అంటూ ఉంటారు నేను అసలు సెన్సిటివ్ కాదు నేను సాఫ్ట్ కాదు ఇది అని చెప్పి హమీద కూడా చెప్పడం జరిగింది మేబీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల దానివల్ల హమీద మేబీ తొందరగా ఎమోషనల్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను అండ్ అలానే ఇక్కడ శ్రీరామచంద్ర ఇన్ని రోజుల తర్వాత కొంచెం చాలా ఎక్కువగా ఫోకస్ అయ్యాడు ఇంకా చెప్పాలి అంటే అసలు హౌస్లో ఓకే శ్రీరామచంద్ర ఉన్నాడా మాట్లాడుతున్నాడా అన్నంతగా కేవలం నిన్నటి ఎపిసోడ్లో మాత్రమే శ్రీరామచంద్ర ఫోకస్ అవ్వటం జరిగింది తను ఫ్యూచర్ రాబోయే ఎపిసోడ్స్లో కూడా ఇలా కొంచెం సైలెంట్గా ఉంటాయి అయితే కష్టం శ్రీరామ్ చంద్ర తన వంతు ప్రయత్నం అయితే తను చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి నేను ఇందాక చెప్పినట్టు జస్ట్ నిన్నటి ఎపిసోడ్లో మాత్రమే కొంచెం ఎక్కువసేపు కనిపించాడు శ్రీరామ్ చంద్ర అన్న అతను మాత్రం అండ్ అది శ్రీరామ్ చంద్ర అండ్ హమీదాకి మధ్య జరిగిన డిస్కషన్ అది అండ్ ఆ నెక్స్ట్ ఇక పవర్ యాక్సెస్ అలారం మళ్ళీ మోగింది సో ఈసారి ఆ పవర్ అలారం యాక్సెస్ సిరీకి దొరికింది తను వెంటనే అలర్ట్ అయిపోయి వెళ్ళి దాని మీద హ్యాండ్ పెట్టడం జరిగింది సో దాంతో సిరీకి ఆ పవర్ యాక్సెస్ అన్నది వచ్చింది అండ్ ఇక లోపలికి వెళ్ళగానే ఆబ్వియస్లీ బిగ్ బాస్ ఒకరిని మాస్టర్గా ఒకరిని స్లేవ్గా ఎంచుకునే అవకాశం ఒక ఇద్దరు కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక సేవకుడిగా లోబోని అండ్ మాస్టర్గా షణ్ముఖ్ జశ్వంత్ని సెలెక్ట్ చేసుకుంది సిరి అదే బయటకు వచ్చి అందరికీ కూడా చెప్పడం జరిగింది అండ్ చేసి బయటకు వచ్చి శ్రీ హనుమంత్ అదే విషయం అందరికీ కూడా చెప్పడం జరిగింది లైక్ ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నాను నేను అని చెప్పి లోబోని షన్ముఖ్ జస్వంత్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇలా ఇలా అని చెప్పడం జరిగింది సో ఆ నెక్స్ట్ ఇక లోబోది అక్కడి నుంచి మనం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూసాము ఈ టాస్క్ పరంగా కావచ్చు చాలా బాగుండింది ఆబ్వియస్లీ లోబో అనే అతను మనందరికీ తెలిసిందే ఎంత ఫన్నీ ఫన్నీగా జోవియల్గా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటూ ఉంటాడు అదే మనకి నిన్నటి ఎపిసోడ్లో ఇంకా ఎక్కువగా కనిపించింది సో నిన్న ఎపిసోడ్లో అయితే లోబో షోని స్టీల్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఉన్న అందరిలో కూడా బాగా ఎంటర్టైన్ చేయడం నవ్వించడం కుల్కే మాట్లాడడం అంటారు కదా ఓపెన్నెస్ లోబోలో ముందు నుంచే ఉంటుందని నిన్న టెప్సోర్ ఇంకా బాగా ఎక్కువగా కనిపించింది ఇక అలానే అందరిని ఇమిటేట్ చేసే టాస్క్ షణ్ముఖ్ జశ్వంత్ లోబోకి ఇవ్వడం జరిగింది నన్ను తప్ప హౌస్ మేట్స్ మిగిలిన హౌస్ మేట్స్ అందరినీ కూడా నువ్వు ఇమిటేట్ చేయాలి అని చెప్పి లోబోకి టాస్క్ ఇస్తే లోబో దాన్ని ఇరగదీశాడు నిజంగా ఆ టాస్క్ లో సో అందులో ఎక్కువ ఎక్కువగా అంటే అందరినీ ఆబ్వియస్ ఇమిటేట్ చేసి ఉంటాడు మనకి ఫుటేజ్ లో మాత్రం అంత మందిని చూపించడం కుదరదు కాబట్టి ఆని మాస్టర్ది చూపించారు లోబో ఇమిటేట్ చేసింది చాలా చాలా చక్కగా ఇమిటేట్ చేశాడు అంటే మొన్నటి జరిగిన గొడవ దగ్గర నుంచి ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అదంతా విత్ బాడీ లాంగ్వేజ్తో సహా సూపర్గా ఇమిటేట్ చేశాడు ఆని మాస్టర్ని ఇక అలాగే దాని నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ని కూడా అంటే ఆయన మాట్లాడే టోన్ అది ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ఆయన ఏదన్నా ఒక బు ఇష్యూ అయినా ఏదన్నా ఒక విషయం అయినా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ మాటలంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అదే మీటర్లో నటరాజ్ మాస్టర్ ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడాడు సో అక్కడ ఉన్న మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు ఈ విషయంలో ఇది ఖచ్చితంగా లోబోకి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అండ్ అలానే మనం ఇక నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్లో కూడా నిన్న అది ప్లే చేయటం జరిగింది అంతా రెడీ అవ్వటం ర్యాంప్ వర్క్ చేయటం అదంతా సో ఈ రోజు కూడా లోబో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదని చెప్పైతే మనకు అర్థమైపోతుంది సో అది లోబో ఎపిసోడ్ ఎపిసోడ్లో ఆయన నేను ఇందాక చెప్పినట్టు షోని స్టీల్ చేశాడని చెప్పి చెప్పుకోవచ్చు ర్యాప్ సాంగ్ కూడా చేశారు కదా అది ఎలా అనిపించింది మీకు ఎస్ నేను చెప్పినట్టు ఆ ఎంటర్టైన్మెంట్ సెషన్లో భాగంగా అందరిని ఇమిటేట్ చేయడంతో పాటు ఒక మంచి ర్యాప్ సాంగ్ కూడా చేశాడు లోబో అది కూడా చాలా బాగుంది అంటే మనకి సీజన్ అంటే ర్యాప్ సాంగ్ అనగానే మనకి బిగ్ బాస్లో ఖచ్చితంగా మనకి మైండ్లో సీజన్ టూ రోల్ రైడ్ గుర్తొచ్చేస్తాడు కమల్ హాసన్ గారి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ పరపర పప్పర ఏదైతే ఉందో మనందరికీ తెలుసు చాలా వైరల్ అయ్యి ఫేమస్ అయ్యింది అదంతా కూడా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ జనాలకు అంత ఎక్కక నచ్చక అది అలా అయ్యింది బట్ ఇక్కడ లోబో పాడిన ఈ సాంగ్ అయితే చాలా బాగుందనే చెప్పుకోవాలి మరి మనం కాంట్రవర్షియల్గా ఏది నెగిటివ్ హాస్యాస్పదంగా చూడాల్సిన అవసరం అయితే లేదు చాలా చక్కగా పాడాడు లోబో ఈ సాంగ్ ఓకే సో యూజిక నెక్స్ట్ అలానే లోబో పాట దీని తర్వాత మనకి ప్రియా గారు కొంచెం ఎమోషనల్ స్టోరీని ఆవిడకు సంబంధించిన ఎమోషనల్ స్టోరీని ఒకటి అందరితో షేర్ చేసుకోవడం జరిగింది సంబంధించిన వాళ్ళు క్యాన్సర్ తోటి ఎలా బాధపడ్డారు ఏంటి అన్నది కొంచెం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి కూడా చాలామందికి కనెక్ట్ అయ్యిందని చెప్పుకోవాలి సో ఆ పెయిన్ని నేను చూడలేకపోయాను ఆవిడ చనిపోయిన తర్వాత ఆమె హ్యాపీగా అనిపించింది ఏంటంటే అంత పెయిన్ని ఇంకా తను భరించాల్సిన అవసరం ఉండదు అలా పెయిన్తో చనిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆబ్వియస్లీ అందరికీ టచ్ అయిన విష ఇష్యూ అని చెప్పి చెప్పుకోవాలి ఇక ఆ నెక్స్ట్ అలానే మానస్కి కాజల్కి మధ్య ఒక చి ఒక చిన్న డిస్కషన్ లాంటిది జరిగింది ఏంటంటే కాజల్ వెళ్ళి అడిగింది మానస్ని ఏంటి ప్రియాంక విషయంలో ఏమన్నా ఫీల్ అవుతున్నావా నువ్వు ఏంటి ఏమన్నా ఇబ్బందిగా ఉందా అన్నట్టు కాజల్ అడిగింది మానస్ని ఇక్కడ మానస్ ప్రియాంక గురించి ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పాడు అంటే తను వంట బాగా చేస్తుంది అందంగా ఉంటుంది ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ పాయింట్స్ చెప్పాడు ప్రియాంక గురించి బట్ అలానే దీన్ని డ్రాక్ చేయటం అంటే రవి ఇలాగా యాంకర్ రవి ఇలా డ్రాక్ చేయటం కరెక్ట్ కాదు తను యాంకర్ అయి ఉంటే బయట ఉండొచ్చు బిగ్ బాస్ హౌస్ బయట అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ కాదు కదా బిగ్ బాస్ హౌస్లో కాదు కదా మా మమ్మీ చూస్తే బాగోదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మానసు అది మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ప్రియాంకకి సంబంధించి ఒక డిస్కషన్ అది మనకి స్క్రీన్ మీద చూపించని ఏదైనా డిస్కషన్ ఖచ్చితంగా జరిగి ఉంటుంది వీళ్ళ మధ్య ఇంకొంచెం ఎక్కువగానే గ్లిమ్స్లో చూపించిన ప్రియాంకకి సంబంధించి అంటే మానస్ని టై టై చేసి ఏదైనా లెగ్ పుల్ చేయడం ఏదన్నా ఏడిపించడం లాంటిది రవి ఏదన్నా చేసి ఉండొచ్చు ప్రియాంక పేరు తీసి సో మేబీ దానికి మానస్ హట్ అయి ఉంటాడు కానీ ఇక్కడ మానస్ ఈ విషయం ఏదైతే ఉందో అంటే రవి ఇలా చేయటం తనకి డ్రాగ్ చేయటం ఏదైతే నచ్చట్లేదో ప్రియాంక విషయంలో అది డైరెక్ట్గా వెళ్ళి రవికే కన్వే చేసి మాట్లాడుంటే బాగుండేది ఆఫ్కోర్స్ అంటే ఇక్కడ కాజల్ అడిగింది కాబట్టి ని కూడా తప్పు పట్టలేదు నిజం చెప్పాలంటే కాజల్ అడిగింది కాబట్టి తన ఒపీనియన్ చెప్పాడు రవి మీద తనలా డ్రాగ్ చేయటం ప్రియాంకకి సంబంధించిన విషయం నచ్చట్లేదు అని చెప్పి సో అదే విషయం రవితో కూడా కూర్చొని మాట్లాడి క్లోజ్ చేస్తే బాగుండేది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రవి మానస్ని చాలా ఓన్ చేసుకున్నాడు ఆల్రెడీ అక్కడ డిస్కషన్లో చెప్పాడు తను రవి ఇంకా విశ్వ నటరాజ్ మాస్టర్ అనుకుంటా వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు రవి చెప్పాడు మానస్ గురించి నేను ఎప్పుడైతే నామినేట్ చేశానో మానస్ని అక్కడ నుంచి తను చాలా ఓపెన్ అప్ అయ్యాడు అసలు కంప్లీట్లీ చేంజ్ అయిపోయాడు మానస్ స్వీట్ హార్ట్ లాగా ఉంటున్నాడు నాకు చాలా బాగా నచ్చాడు అని చెప్పి చెప్పాడు రవి సో తను ఇంత పాజిటివ్గా మానస్ వైపు ఉన్నప్పుడు మానస్ ఇలా మాట్లాడడం అంటే రవి గురించి థర్డ్ పర్సన్ దగ్గర మాట్లాడడం కొంచెం మానస్కి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తను డైరెక్ట్గా వెళ్ళి రవితో మాట్లాడడం ఈ పాయింట్ కరెక్ట్ అన్నది నేను అనుకునే ఒక ఒపీనియన్ ఇక నెక్స్ట్ ఇక ఫినిషింగ్ టచ్ క్లైమాక్స్ ఏంటి అంటే నిన్నటి ఎపిసోడ్కి చాలా చాలా సిల్లీగా అనిపించింది చూసే వాళ్ళకి ఆడియన్స్కి అందరికీ కూడా ఖచ్చితంగా కావాలని గొడవ క్రియేట్ చేశారు గారు ఆవిడ ఫోకస్ అవ్వాలి కెమెరాల్లో అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు నేను కూడా ఏదో ఒకటి చేయాలి నేను కూడా కనిపించాలి ఎపిసోడ్లో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలని గొడవ పెట్టుకున్నట్టు అది కూడా చాలా సిల్లీగా అనిపించింది ఆలగడ్డ కూర కోసం ఏదైతే ఈ గొడవ ఉందో అంటే కూర నేను అడిగితే లేదన్నారు కానీ ఫ్రిడ్జ్లో మాత్రం ఎలా ఉంది అన్నది అండ్ నార్మల్గా కూడా అడగచ్చు కూర్చొని నార్మల్గా కూడా చెప్పు ఉండచ్చు ఆవిడ చాలా హై టోన్లో అసలు ఇంకా ఆల్మోస్ట్ ఆలగడ్డ కూర కోసం ఒక సైన్యాన్ని వేసుకొని యుద్ధం చేసేటట్టే మాట్లాడారు అది నిజంగా చాలా చాలా సిలిగా అనిపించింది ఆవిడ ఏజ్కి కావచ్చు ఆవిడ ఎక్స్పీరియన్స్కి కొంచెం ఇలా బిహేవ్ చేసి ఉండకపోతేనే బెటర్గా ఉంటుందన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక దాని తర్వాత దాన్ని కంక్లూజన్గా యానిమాస్టర్ కూడా చెప్పారు ఇక్కడ ఎవరిది ఏం లేదు నేనే తీసి పెట్టాను ఇది అని కూడా చెప్పారు మనం మనం సీనియర్స్ మనం చూసుకోవాలి మీరు దానికి ఒకవేళ ఏమన్నా హట్ అయ్యి ఉంటే కూడా సారీ అని చెప్పి యాని మాస్టర్ చెప్పారు ఇంకా దానికి రెస్పాండింగ్గా ఉమ్మగారు కూడా మీరు నేను సీనియర్ అన్నారు ఫైన్ నాకేం ప్రాబ్లం లేదు ఓకే అని చెప్పి హక్ చేసుకొని అక్కడితోటి ఆ ఇష్యూని క్లోజ్ చేశారు కానీ ఈ ఇష్యూ వల్ల ఉమ్మగారికి చాలా మైనస్ అయ్యే ఇదైతే కనిపించింది నాకు ఈ ఆలగడ్డ కూరది ఏదైతే ఉందో ఆ ఇష్యూ వల్ల సో ఇది ఓవరాల్గా నిన్నటి ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యమైన పాయింట్స్ మనం తీసుకున్నట్టయితే ఇది ఇక రేపటి ఎపిసోడ్ కూడా మనకి కమింగ్ అప్లు చూపించారు లోబోకి ఏమో మేకప్ చేసి రెడీ చేయటం దాంతో డ్రాంప్ వాక్ అది చేయించడం సో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ డోస్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం మనకి ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో కూడా పుష్కలంగా కనిపిస్తుంది లోబో నుంచి లేకుంటే ఓకే సో మొన్నటి ఎపిసోడ్లో అంటే మంగళవారానికి సంబంధించిన ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే యానిమాస్టర్ కి జెస్సీకి ఏదైతే పెద్ద గొడవ ఏదైతే జరిగిందో అక్కడ జెస్సీ చాలా చాలా మైనస్ అయ్యాడు అది నేను ఆ రివ్యూలో కూడా మనం మొన్నటికి ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూలో నేను మాట్లాడాను ఇక నిన్నటి ఎపిసోడ్లో జెస్సీఏ వెళ్ళి యానీ మాస్టర్కి సారీ చెప్పటం అది అక్కడితోటి కొంచెం ఒక చిన్న తను ఎమోషనల్గా ఫీల్ అవ్వటం అది కొంచెం ఆడియన్స్ అందరూ కూడా కొంచెం కనెక్ట్ అయ్యింది కాబట్టి మేబీ కొంచెం ఓట్స్ అవి పడే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అయినా సరే ఎందుకు మిగతా ఉన్న ఎలిమినేషన్లో ఉన్న మిగతా ఐదు మంది కంటెస్టెంట్లతో పోల్చుకుంటే జెస్సీ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే నేను చెప్పాను కదా కోర్స్ తను రియలైజ్ అయ్యి వెళ్ళి సారీ చెప్పినా సరే అంటే ఈ గొడవల్లో తెలిసో తెలియకో ఇన్వాల్వ్ అవ్వటం తన యాటిట్యూడ్ తన బాడీ లాంగ్వేజ్ అది ఎందుకో మిగతా హౌస్ మేట్స్ తోటి అంత మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళల్లో వాళ్ళకి ఈవెన్ చూసే మనకి కూడా కొంచెం చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నాడు అంటే ఇలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి చెప్పాడు సారీ యా అంటే మనం చూసే ఆడియన్స్ కి కూడా ఇక్కడ తను అలా బిహేవ్ చేసుండాల్సింది కాదు అని చెప్పి అనిపిస్తూ ఉంది జెస్సీ విషయంలో సో మేబీ ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు జెస్సీ అని అయితే చెప్పాలి ఇదండి ఇవాళ మన లియో ఎంటర్టైన్మెంట్ రివ్యూస్ మరింత రివ్యూస్ కోసం రేపటి దాంతో కలుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి